ఘరాణా మోసగాళ్ల గురించి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి డబ్బులు గుంజేసే వాళ్ళ గురించి నిత్యం కేసులు నమోదు అవుతూనే ఉంటాయి టీవీల్లో పేపర్లలో ఆ కథనాలు మనం వింటూనే ఉంటాం చదువుతూనే ఉంటాం అయితే తాజాగా ఒక మంత్రి పేరు చెప్పి ఆ మంత్రి ఓఎస్డీని అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని మూడు లక్షల ముప్పై వేల రూపాయలు కాజేశాడు ఓ గరానా మోసగాడు ఎట్టగలకు అతని విషయం అయితే బయటపడింది ఇంతకీ ఆ మంత్రి ఎవరో కాదు కొడాల నాని గారు కొడాల నాని గారి పేరు చెప్పే మోసం చేశాడు అంటే ఎందుకంటే కొడాల నాని గారు అంటేనే భయపడతారు కొడాల నాని గారి పేరు చెప్పడానికే భయపడతారు అలాంటిది ఈ గరానా మోసగాడు ఏకంగా ఆయన దగ్గర ఓఎస్డిగా పనిచేస్తున్నానని చెప్పి మరి మోసలకు పాల్పడుతున్నాడు అంటే ఇతను ఇంకా జగత్ కిలాడి అని చెప్పాలా జగత్ జంత్రి అని చెప్పాలా ఏంటనేది ఇంతకే అసలు విషయం ఏంటి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి అందుకే ఆయన పేరు వాడుకున్నాడు అయితే ఈయన ఇప్పిస్తానన్న ఉద్యోగం కూడా పౌర శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అనమాట సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఆల్రెడీ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశాడు యాగయ్య అనే ఒక యువకుడి దగ్గర మూడు లక్షల ముప్పై వేల రూపాయలు వసూలు చేశాడు ఇది పోలీస్ స్టేషన్ నుంచి అందున్న సమాచారం అయితే ఇది ఒక ముఠా అనమాట ఈ ముఠాలో టెండర్ అంటే ఈ తను ఈ అదే ఫేక్ ముఠా అనమాట ఇదంతా ఈ ముఠాలో ఉన్న అటెండర్ సతీష్ వర్మ మంత్రి కొడాలి నాని దగ్గర ఓఎస్డీ పేరుతో బాధితుడికి ఒక నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చేశాడు అంతేకాకుండా సతీష్ వర్మ ఉద్యోగం ఇవ్వాలంటూ సివిల్ సప్లై శాఖ అధికారికి నకిలీ పత్రాలు కూడా పంపించేశాడంట అంతే మంత్రి కొడాలి నాని ఓఎస్డీ పేరుతో ఒక నకిలీ అపాయింట్మెంట్ లెటర్ కూడా సృష్టించి ఇందులో సంతకాలు స్టాంపులు అన్నీ కూడా ఫోర్జరీ చేసేశాడు చివరకు ఆ సదరు యువకుడు ఎవరైతే ఉన్నాడు అతను అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని ఆఫీస్కి వెళ్తే మొత్తం అసలు బండారం అంతా బయటపడింది ఏం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతను ఈ వ్యవహారంలో ఈ ఈ అటెండర్ సతీష్ వర్మతో పాటు గుంటూరులోని వార్డు సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్న సౌజన్య అనే యువతతో పాటు మరో ముగ్గురు తన ఉద్యోగం పేరుతో మూడు లక్షల ముప్పై వేల రూపాయలు వసూలు చేశారు అనేది తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మంత్రి పిఎస్ లెటర్ ప్యాడ్ స్టాంప్ వేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు అనేది లెటర్ని తీసుకున్న బాధ్యత వెంటనే అపాయింట్మెంట్ లెటర్ను తీసుకొని సచివాలయానికి వచ్చి జాబ్ కోసం విచారించాడు దాంతో అది ఫేక్ లెటర్ అని తెలియడంతో అది మంత్రి పేషీ నుండి సమాధానం రావడం మొత్తానికి ఫైనల్గా అతనైతే మోసపోయాను అనే అయితే గ్రహించాడు ఏకయ్య ఏగయ్య అనే వ్యక్తి దాంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు దీని మీద ఆల్రెడీ విచారణ చేస్తున్నారు చర్యలు చేపడుతున్నారు మొత్తానికి ఫేక్ మోసగాళ్ళు చివరికి మంత్రుల పేరు చెప్పి మంత్రుల ఓఎస్డీలు అని చెప్పి స్టాంపులు అన్నీ కూడా సొంతంగా తయారు చేసుకొని అమాయక ప్రజలని మోసం చేయడం అయితే ఆగలేదు దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇటువంటి వాటికి తా ఉండకూడదు అనేది ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేయకపోతే అమాయక ప్రజలు బలైపోతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్